హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఏంటంటే గర్భిణీలు రోజుకి ఎంత శాతం వాటర్ అనేది తీసుకోవాలి అలాగే వేడి నీళ్ళు తీసుకుంటే మంచిదా చల్లటి నీళ్లు తీసుకుంటే మంచిదా అసలు గర్భిణీలు వాటర్ అనేది ఎలా తాగాలి అసలు దానివల్ల ఉపయోగాలు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము చివరి వరకు చూడండి వీడియోని వస్తే తప్పకుండా లైక్ అయితే చేయండి ఎక్కడైతే స్కిప్ అయితే చేయకండి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెంట్ ఉమెన్స్ చాలా రకాల నెగ్లెట్స్ అనేది చేస్తారు వాటర్ విషయంలో సో మీరు ఆ నెగ్లిజెన్సీ లేకుండా ఈ వీడియో ద్వారా ఆ యూజెస్ ఏంటైతే తెలుసుకుంటారు సో అందుకు చివరి వరకు అయితే చూడమంటున్నాను అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇప్పుడైతే మనం వీడియో అయితే వెళ్ళిపోదాము మొదటగా చూసుకుంటే గర్భిణీలు సామాన్య మానవుల కంటే ఎక్కువగా వాటర్ శాతం అనేది ఎక్కువగా తీసుకోవాలి అయితే రోజుకి ఎంత శాతం అనేది వాటర్ తీసుకోవాలంటే పది నుంచి పద్నాలుగు గ్లాసులు అనేది వాటర్ అనేది తీసుకోవాలి సో అలా తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ డైజెస్ట్ కాకపోతే బాగా అరిగే శక్తిని అనేది ఇస్తుంది ఈ వాటర్ ద్వారా అలాగే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎవరికైతే కాన్స్టిపేషన్ అంటే మలబ బద్ధకం గుండెల్లో మంట తీసుకునే ఫుడ్ అరగకుండా తేన్పుల్లా వస్తాయి కదా సో అలాంటి మలబద్ధక సమస్యలు రాకుండా కూడా మనకి చాలా సహాయపడుతుంది ఎక్కువగా వాటర్ అనేది తీసుకోవడం వల్ల అలాగే ఎవరికైతే గర్భిణీలకి ఎక్కువగా వేవిళ్ళు అంటే వాంతులు ఎక్కువగా కళ్ళు తిరగడం అనేది ఉంటుంది కదా సో ఎవరికైతే కళ్ళు తిరిగి తిరుగుతూ ఉన్నాయంటే అలాంటప్పుడు వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ కళ్ళు తిరగడం ఆ వాంతులు అనేది తగ్గిస్తుంది అలాగే మనకి ఎక్కువగా గర్భిణీలకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోతుందంటే బాడీ పొడి బారిపోయినట్టుగా అయిపోతుందంటే ఎండిపోయినట్టుగా అంటే బాడీ అంత తడి తడిగా కాకుండా బాగా పొడి పారిపోయినట్టుగా ఉంటుంది సో బాడీ డీహైడ్రేటెడ్ కాకుండా అంటే బాగా యాక్టివ్గా ఉండేందుకు వాటర్ అనేది చాలా సహాయపడుతుంది అలాగే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా చాలామందికి గర్భిణీలకి ఏంటంటే హార్ట్ బన్ అంటే గుండెల్లో మంట అనేది ఉంటుంది కదా అది రాకుండా చేస్తుంది అలాగే ఆమ్నాటిక్ ఫ్లూయిడు సరిపోయేటంత ఉండేందుకు చాలా యూజ్ అవుతుంది సో ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ కరెక్ట్గా ఉండాలంటే ఖచ్చితంగా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా వాటర్ కంటెంట్ గల ఫుడ్డు అంటే జ్యూసెస్ వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటే మనకి ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ అయితే కరెక్ట్ లెవెల్స్లో ఉంచేందుకు కూడా వాటర్ అనేది ఎక్కువగా సహాయపడుతుంది అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే మనకి మన ఈ టాయిలెట్ అనేది వెళ్తాం కదా యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కొంతమందికి అనేది వస్తుంది సో వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది కూడా రాకుండా చేస్తుంది అలాగే కొంతమంది గర్భిణీలకి కాళ్ళల్లో వాపు అనేది ఎక్కువగా ఉంటుంది కదా కాళ్ళల్లో నీరు చేరిపోవడం అది అంటారు కదా సో అలాంటిది కూడా రాకుండా గర్భిణీలకి వాటర్ అనేది చాలా సహాయపడుతుంది బేబీకి ఆమ్యునెటిక్ ఫ్లూయిడ్ బాగా తిరిగేందుకు స్పేస్ ఉండేందుకు ఆమ్యునెటిక్ ఫ్లూయిడ్ బాగా పెరిగేందుకు కూడా మనకి వాటర్ ద్వారానే పెరుగుతుంది కాబట్టి గర్భిణీలు వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా ఉపయోగమే ఇప్పుడు మొదటిది చల్లటి నీళ్ళు తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం ఎవరైతే ఐస్ వాటర్ అంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగుతారో లేకపోతే ఫ్రిడ్జ్లో బాటిల్స్లో వాటర్ అనేది తాగుతారు కదా సో అలా తాగడం వల్ల చాలా సమస్యలు అనేది దారితీస్తుంది ఎందుకంటే కోల్డ్ వాటర్ అనేది బ్యాక్టీరియా ఫామ్ అయ్యే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటుంది సో బ్యాక్టీరియా ఫామ్ అయితే మనకి బేబీకి శిశువుకి చాలా అపాయం అనేది జరుగుతుంది సో కొంతమందికి దంత సమస్యలు అనేది వస్తుంది ఈ కోల్డ్ వాటర్ తీసుకోవడం వల్ల పళ్ళు జూ అని మండం అది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మరీ సెన్సిటివ్గా ఉంటుంది మన దంతాలు సో అందువల్ల మనం కోల్డ్ వాటర్ అనేది అవాయిడ్ చేయాలి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అలాగే హాట్ వాటర్ తీసుకోవడం వల్ల ఎలాంటి అపాయాలు ఉంటాయని తెలుసుకుందాం మరిగి ఎక్కువ ఎక్కువగా హాట్ వాటర్ అంటే చాలా వేడిగా ఉన్న వేడి నీళ్ళు అయితే అస్సలు గర్భిణీలు తీసుకోకూడదంట ఎందుకంటే అలా తీసుకుంటే మరీ బాడీ ఎక్కువగా హీట్ అయిపోయి గొంతు పొడిబారిపోయి గొంతు మంట వస్తుంది బాడీ ఎక్కువగా హీట్ అయితే మనకి ఉమ్మ నీరు అనేది తగ్గిపోతుంది సో బాడీ మళ్ళీ డీహైడ్రేట్ అయిపోతుంది సో మరీ ఎక్కువగా మరిగించిన వాటర్ అంటే తలతల మరిగిన వాటర్ అయితే తీసుకోకూడదు నార్మల్గా గర్భిణీలు ఎలా అంటే వాటర్ తీసుకోవాలి మరిగించి కాచి వడకట్టిన తర్వాత ఆ నీళ్ళు తీసుకోవాలి అది

ఆరు గంటలు అంటే మినిమం ఆ మరిగించిన నీళ్ళు ఆరు గంటల సమయం వరకు యూస్ చేయాలి మళ్ళీ ఆరు గంటలు అయిపోయిన తర్వాత మళ్ళీ వేరేగా మరిగించి ఆ వాటర్ అనేది తీసుకోవాలి అది కూడా మరిగించి చల్లార్చిన తర్వాత ఆ వేడి నీళ్ళు మాత్రమే తాగాలి కానీ తల తల మరుగుతున్న వేడి నీళ్ళు అయితే అస్సలు తాగకూడదు సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా వేడి నీళ్ళు ద్వారా చల్లటి నీళ్ళు ద్వారా ఎలాంటి అభయోగాలు ఉంటాయి అలాగే నీళ్లు తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని తెలుసుకున్నారు కదా వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో comment chain thanks for the watching this video bye bye, bye.